నెల్లూరు నగరంలోని పెద్ద ఆసుపత్రి ప్రాంగణంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పేదల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని జనసేన నాయకుడు గుణుకుల కిషోర్ తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ సౌలభ్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పక్కకు రండమ్మా, అద్దం రాబాగండి. అందరికీ నమస్కారం. నేను కిషోర్ గుణుకుల, జనసేన పార్టీ నుంచి. గత 19 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కోవిడ్ పేషెంట్కి అయితేమి, పేషెంట్ దగ్గర అటెండర్లకు అయితేమి భోజనం పంచుతూ జనసేవ సాగుతూ ఉంది. ఈరోజు ఫస్ట్లో అయితే ఎవరు ఉండేవాళ్ళం కాదు, జనసేన పార్టీ తరఫునే చేసేవాళ్ళు. ఇప్పుడు అధికార పార్టీ అయితే ఏమి, స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఏమి బాగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడి ఉండేవాళ్ళు, కళాకారులు, డ్యాన్స్ కళాకారులు, వీళ్ళందరూ ఈ పెళ్ళిళ్ళు కార్యక్రమాలు లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రొవిజన్స్, ఇంటి చిన్న చిన్న వస్తువులు కూడా సమకూర్చుకోలేకున్నారు. ప్రభుత్వం వాళ్ళ వైపు దృష్టి మరచి వాళ్ళకు కూడా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం అందరికీ వర్తించే విధంగా, కనీస అవసరాలు తీరే విధంగా ప్రొవిజన్స్, ఇట్లాంటి నెల పొడవునా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వైట్ కార్డు, ఎల్లో కార్డు, పింక్ కార్డుకి సంబంధం లేకుండా మధ్యతరగతి వాళ్ళు పూట కట్టడం కష్టంగా ఉండే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. అదేవిధంగా వాటర్ కూడా ఈరోజు సప్లై చేయడం జరిగింది. రోజుకు 3 పూట్ల వాటర్ నింపుతూ ఉన్నాము. అందరికీ అందుబాటులో మంచినీరు తీసుకురావాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ సాగేంత వరకు కూడా స్నేహితులు, మిత్రుల సహకారంతో ఈ సేవను కొనసాగిస్తాం. జై జగన్ సార్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.